గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు ఫిఫ్టీ ఫిఫ్త్ డైలీ మనీషో ఈరోజు మన డైలీ మనీ షో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి క్విక్గా డిస్కస్ చేద్దాం మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చేసుకున్నట్టు సెన్సెక్స్ నైన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ పాయింట్స్ కరెక్టే ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఎయిటీ టూ పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ టూ హండ్రెడ్ సిక్స్టీ త్రీ పాయింట్స్ కరెక్ట్ ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ థర్టీ వన్ పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్లో ఇంతలా ప్రెషర్ ఉండడం కారణం బేసికలీ వేరే అదర్ స్టేట్స్లో లాక్డౌన్స్ ఏవైతున్నాయో ఆ లాక్డౌన్స్ని ఎక్స్టెండ్ చేయడం ఇంకొకటి యాక్చువల్లీ ఎక్కడైతే ఎలక్షన్స్ జరిగాయో ఎలక్షన్స్ యొక్క ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి కదా ఎగ్జిట్ పోల్స్ అండ్ గైస్ గుర్తుంచుకొని మేలోని రిజల్ట్స్ రాబోతున్నాయి సో మే కుడ్ బి లిటిల్ వాలెటైల్ మంత్ సో మేలోని ఆ వాలెటైల్ మంత్ ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్తో కూడా ఈరోజు మార్కెట్ నెగిటివ్లో క్లోజ్ అయిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి మనం ముందుగా మాట్లాడుకోవాలంటే మన సబ్స్క్రైబర్లో చాలామంది జూబ్లెంట్ ఇన్గ్రేవి కన్సిస్టెంట్గా పెరుగుతుండేసరికి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఇది ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుందా అని సి గైస్ మీకు గుర్తున్నట్టయితే మనం ఏప్రిల్ ఫస్ట్ రోజు మన థర్టీ సెవెంత్ డైలీ మనుషులు జూబిలెంట్ ఇన్గ్రేవీ గురించి ఫస్ట్ టైం మాట్లాడుకున్నాను దాని తర్వాత నేను చాలాసార్లు మాట్లాడాను సో ఆ టైంలో నేను ఏం చెప్పాను మీకు గుర్తున్నట్టయితే అయితే యాక్చువల్లీ ఈ స్టాక్ ఒక వాల్యుయేషన్ చాలా అట్రాక్టివ్గా ఉన్నది చాలా క్వాలిటీ కంపెనీ అని చెప్పి మాట్లాడాను ఆ టైంలో ఈ స్టాక్ టూ సెవెంటీ టూ రూపీస్లో ట్రేడ్ అవుతుండేది అక్కడి నుంచి వన్ మంత్లోని ఫోర్ హండ్రెడ్ లెవెన్ రూపీస్కి గ్రో అయింది సో ఆ అండర్ వాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో అది బాగానే కవర్ అయిపోయింది అలానే ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ ఎగ్జిట్ చేసి పారిపోవాలని కాదు యాక్చువల్లీ ఇది క్వాలిటీ కంపెనీ ఎవరైతే లాంగ్ టర్మ్ గురించి ఆలోచించిన వాళ్ళైతే వరి అవ్వాల్సిన పని లేదు బట్ కానీ షార్ట్ టర్మ్ కోసం ఇప్పుడు ఇంత పెరిగిపోయిన తర్వాత ఎంటర్ అవ్వాలా అని చెప్పి ఎవరైనా కంగారు పడుతున్నట్టయితే సి చాలా పెరిగింది కదా గైస్ సో ఇంత పెరిగిన తర్వాత ఒక్కొక్కసారి పూల్ బ్యాగ్స్ అన్నీ వస్తుంటాయన్నమాట సో మీరు మళ్ళీ ఎంటర్ అయిపోయిన తర్వాత కంగారు పడిపోతారు చాలామందికి కొని వరకు కంగారు రాగదు అండ్ కొన్న తర్వాత కంగారు ఆగదు సో కంగారు కంగారు పడిపోతుంటారు సో అందుగురించి అలాంటి వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఇంత పెరిగింది కాబట్టి యూ హ్యావ్ టు బిర్ లిటిల్ పేషెంట్ ఈ స్టాక్ కొంచెం కరెక్ట్ కరెక్షన్లో కొండ వుడ్ బి బెటర్ కానీ ఇంత ఇలా పెరిగిపోయింది కదా పెరిగిపోయిన తర్వాత ఇంకా పెరిగిపోద్దు అని చెప్పి ఆ గ్రీడీనెస్తో ఎంటర్ అయినట్ైతే మాత్రం డెఫినెట్లీ యుల్ విల్ బీ అట్ దట్ రిస్క్ సో మీ కంపెనీ మీద కన్విక్షన్ ఉండి ఈ కంపెనీ చేస్తున్న బిజినెస్ నేను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దాని మీద మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉండి లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నట్టయితే ఇఫ్ ఆర్ ఇన్వెస్టెడ్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ వరీ అబౌట్ ఇట్ అండ్ అలాగే చాలా మంది ఈ కోవిడ్ రిలేటెడ్ స్టాక్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు ఈ కోవిడ్ రిలేటెడ్ స్టాక్స్ సి బేసికలీ కోవిడ్ ప్యానిక్నెస్ ఉన్నప్పుడు ఆ టైంలోని ఇవి చాలా అండర్ వాల్యూషన్లో ఉండేవి అక్కడ నుంచి అప్పర్ సర్క్యూట్ల మీద అప్పర్ సర్క్యూలు కొట్టుకుంటూ వచ్చి బాగా పెరిగిపోయి కదా సో ఇంతలా పెరిగిపోయిన తర్వాత ఎంటర్ అవడం ఇస్ వెరీ వెరీ రిస్కీ ఎందుకంటే బికాస్ లోవర్ వాల్యుషన్లో ఎవరైతే కొనుంటారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నట్టయితే మీరు హైయర్ వాల్యూలో కొనుక్కున్నట్టు అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఈ హైయర్ వాల్యుయేషన్ అంటే పెరిగిపోయిన తర్వాత కొండ నాట్ రైట్ సో పెరగక ముందు యాక్చువల్లీ ఎప్పుడైతే లోవర్ వాల్యూషన్ లో అందరూ మాట్లాడారో ఆ టైంలో కొన్నట్టయితే బెటర్ కానీ ఈ టైంలో కొండ ఈజ్ నాట్ రైట్ ఇట్ ఈస్ రిస్క్ అని చెప్పి గుర్తుంచుకోండి గైస్ ఈ రోజు అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ కి ఫిచ్ అనే లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ ఒక మంచి వెబినార్ని కండక్ట్ చేసింది అటెండ్ అయ్యారా అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీ ఫోర్కి మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను సో ఇలాంటి అప్డేట్స్ షేర్ చేసి ఉంటారు మీ ఫ్రీ టైం ఉన్నట్టయితే డెఫినెట్లీ అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి సో దట్ మీకు ఆ సెక్టర్ గురించి కొంచెం ఇన్ డెప్త్ గా డీటెయిల్స్ అన్నది తెలుస్తాయి ఇవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ అవుతుంటాయి మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సర్చ్ చేసినట్టయితే మీకు వన్ ల్యాక్ సెవెంటీ టూ థౌసండ్ పైన సబ్స్క్రైబర్స్ మీకు ఛానల్ కనబడుతుంది అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్ ఈ రిజల్ట్ సీజన్లో అన్మ్యూట్లో పెట్టుకుని ఉంచుకోవడానికి ప్రయత్నించండి సో దట్ అప్డేట్ చేయడం మీకు వెంటనే తెలుస్తుంది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు అంబుజా సిమెంట్స్ వాళ్ళు క్యూ ఫోర్ అనౌన్స్ చేసింది చాలా మంచి నెంబర్స్ అనౌన్స్ చేశారు అండ్ ఇన్ఫాక్ట్ మీకు గుర్తున్నట్టయితే లాస్ట్ ఇయర్ అనుకుంటే ఎగ్జాక్ట్లీ ఇదే పీరియడ్ లోని మన ఛానల్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ట్రేడ్ అవుతున్న ఫైవ్ క్వాలిటీ స్టాక్స్ అని చెప్పి ఒక వీడియో చేశాం కదా ఇందులో అంబుజా సిమెంట్ సిరియస్ లా స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం ఆ టైమ్ లో ఈ స్టాక్ వన్ సెవెంటీ రూపీస్ లో ట్రేడ్ అవుతుండేది ఇప్పుడు త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ దగ్గర వరకు పెరిగింది వీళ్ళు ఫైనాన్షియల్ రిజల్ట్స్ విషయం వచ్చినట్టు వీళ్ళు నెట్ సేల్స్ లాస్ట్ ఇయర్ సేమ్ కోర్ కంపార్చి ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రో అయ్యి అండ్ ఆపరేటింగ్ ఎబిటా విషయం వచ్చినట్టయితే సేమ్ క్వార్టర్ చేసి ఎయిటీ పర్సెంట్ గ్రోత్ డెలివరీ చేశారు అండ్ ఆపరేటింగ్ ఎబిటా మార్నిస్ సిక్స్ నైన్టీ బేసిస్ ఇంప్రూవ్మెంట్ చూపించారు అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ నెంబర్ గురించి మాట్లాడుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు గా అంబుజే సిమెంట్స్ ఈ కార్టర్ లో మంచి నెంబర్స్ డెలివరీ చేసింది అండ్ అలాగే ఈ క్వార్టర్ లో కదా యాక్చువల్లీ ప్రీవియస్ క్వార్టర్స్ లో కూడా వీళ్ళు చాలా మంచి నెంబర్స్ డెలివర్ చేసి వస్తున్నారు మా నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు నేను లారెస్ ల్యాబ్స్ యొక్క క్యూ ఫోర్ నెంబర్స్ మాట్లాడుకున్నాం కదా ఈ రోజు ఆ కంపెనీ యొక్క సీఈఓ అయిన సత్యనారాయణ చావా గారు బిజినెస్ న్యూస్ ఛానల్ కి అని ఏం చెప్పారంటే బై ఫైనాన్షియల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కల్లా వన్ బిలియన్ డాలర్ రెవెన్యూస్ ని టార్గెట్ చేస్తున్నాం అని చెప్పి చెప్పారు అండ్ అలాగే ఈవెన్ ఫైనాన్షియల్ ట్వంటీ టూ లో మంచి గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ ఎబిటమ్ మార్జిన్స్ థర్టీ పర్సెంట్ గా అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పి అని చెప్పారు అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ లో సెవెన్ హండ్రెడ్ కోర్స్ క్యాపెక్స్ లో ఇన్వెస్ట్ చేశామని చెప్పి చెప్తున్నారు అండ్ ఈవెన్ ఫైనాన్షియల్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ లో కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ కోర్ వరకు క్యాపెక్స్ చేస్తామని అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే బికాస్ వీళ్ళకి డిమాండ్ బాగా కనబడుతుంది వీళ్ళ క్లయింట్స్ నుంచి ఆయన చెప్తున్నారు అండ్ మేము కోవిడ్ రిలేటెడ్ షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ గురించి ఎక్స్పెక్ట్ చేయట్లేదు మా స్టెప్స్ అని లాంగ్ టర్మ్ కే ఉంటే మా కరెంట్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో ఈ పోర్ట్ఫోలియోకి ఆల్రెడీ చాలా డిమాండ్ ఉన్నది ఆ డిమాండ్ క్యాటర్ చేయడానికి మేము క్యాపెక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం కానీ కోవిడ్ రిలేటెడ్ ఎనీ డ్రగ్స్ మేము మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అయితే మాత్రం ఇన్వెస్ట్ చేయట్లేదు అని చెప్పి చెప్పారు అండ్ అలాగే సత్యనారాన్ చాబాబు గారు వీళ్ళు సీడీఎంఓ బిజినెస్ లో చాలా మంచి గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని కూడా ఆయన చెప్పారు అన్నమాట ఓవరాల్ గా అయితే చాలా మంచి పాజిటివ్ కామెంటరీ ఇచ్చారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఇండియా మార్ట్ వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత స్టాక్ బాగా కరెక్ట్ అయింది కదా ముందుగా వాళ్ళ రిజల్ట్స్ ని అండ్ అలాగే కరెక్ట్ అవడానికి రీజన్స్ గురించి మనం మాట్లాడే ముందుగా వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి జస్ట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే గ్రోత్ డెలివర్ చేశారు అంటే లాస్ట్ ఇయర్ సేమ్ లో వన్ సెవెంటీ క్రోర్స్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ ఫోర్ లో వన్ ఎయిటీ క్రోస్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ జనరేట్ చేశారు బట్ ఎబిటాలో మాత్రం మంచి గ్రోతే డెలివర్ చేశారు లాస్ట్ క్వార్టర్ ఫోర్లో వీళ్ళు ఫిఫ్టీ టూ క్రోర్స్ ఎబిటా జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్ ఫోర్లో ఎయిటీ ఫైవ్ క్రోర్స్కి వీళ్ళు ఎబిటా గ్రో అయింది అండ్ ఎబి మార్జిన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి లాస్ట్ క్వార్టర్ ఫోర్లో థర్టీ వన్ పర్సెంట్గా ఉన్నట్టయితే వీళ్ళు ఎబి మార్జిన్ అండ్ ఈ క్వార్టర్ ఫోర్లో వీళ్ళు ఎబి మార్జిన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అండ్ యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ లో చూసినట్టయితే మీరు చూడొచ్చు ఇక్కడ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వీళ్ళు ఎబిటా మార్జిన్స్ రిజిస్టర్ చేశారు ఈ పాయింట్ గుర్తుంచుకోండి దీని గురించి మనం మాట్లాడుకుందాం అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయం వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్లో వీళ్ళు ఫార్టీ ఫోర్ క్రోస్ ప్యాట్ జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్ ఫోర్లో ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్కి వీళ్ళు ప్యాట్ గ్రో అయింది అండ్ ప్యాట్ మార్జిన్స్ యాక్చువల్ లాస్ట్ ఇయర్ ఫోర్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్గా ఉన్నట్టు ఈ క్వార్టర్ ఫోర్లో ట్వంటీ నైన్ పర్సెంట్ పెరిగింది బట్ ప్రీవియస్ క్వార్టర్తో కంపాతే ప్యాట్ మార్జిన్స్లో మనకి డ్రాప్ అన్నది కనబడుతుంది అండ్ ఇండియా మాట ఒక బిజినెస్ మనం అర్థం చేసుకున్నట్టయితే వీళ్ళ సప్లయర్ సైడ్ అండ్ అలాగే కన్జ్యూమర్ సైడ్ పెయిడ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు అండ్ ఫ్రీ సబ్స్క్రైబర్స్ ఉంటారు మేజర్గా సప్లయర్ సైడ్ పెయిడ్ సబ్స్క్రైబర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్తో కంపా చేస్తే జస్ట్ త్రీ పర్సెంట్ మాత్రమే గ్రోత్ వచ్చింది ఇండియా మాట ఒక కీ ఆపరేషనల్ మ్యాట్రిక్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళు రిజిస్టర్డ్ బయర్స్ ఇక్కడ మిలియన్స్ మీకు కనబడుతున్నారు లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ లో వన్ నాట్ టూ మిలియన్ గా ఈ క్వార్టర్ ఫోర్కి కి వన్ ట్వంటీ ఫైవ్ మిలియన్ గ్రో అయ్యారు అండ్ ఇండియా మాట ఒక ఓవరాల్ రిజిస్టర్డ్ సప్లయర్స్ నెంబర్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ క్వార్టర్ లో సిక్స్ మిలియన్ గా ఈ క్వార్టర్ ఫోర్కి కి సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్ గ్రో అయ్యారు ఇందులోని పెయిడ్ సప్లయర్స్ విషయం వచ్చినట్టయితే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ తో కంపేర్ చేస్తే జస్ట్ త్రీ పర్సెంట్ గ్రోత్ మాత్రమే మనకు కనబడుతుంది అండ్ వీళ్ళు యావరేజ్ రెవెన్యూ పర్ పేయింగ్ కస్టమర్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ లో ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ గా ఉన్నట్టు ఈ క్వార్టర్ కి అది ఫార్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ గ్రో అయింది అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చూడండి వీళ్ళు టోటల్ సేల్స్ అండ్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కౌంట్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ లో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ నైన్గా ఉన్నట్టయితే ఈ క్వార్టర్ వర్క్ అది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ వన్కి అనమాట అంటే హెడ్ కౌంట్లోని డ్రాప్ మనకి కనబడుతుంది క్లియర్గా అండ్ ఇండియా మార్ట్ స్టాక్ ఎంతలా కరెక్ట్ అవ్వడానికి కారణం మార్నింగ్ మీరు చూసినట్టయితే నార్మల్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది బట్ కానీ దాని తర్వాత బాగా డ్రాప్ అయింది దీనికి మేజర్ రీజన్ వీళ్ళు మేనేజ్మెంట్ బిజినెస్ న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళు మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో మనం చూసాం కదా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి కదా ఆ మార్జిన్స్ అయితే సస్టైన్ అవ్వు మార్జిన్స్లో డ్రాప్ అయితే ఉంటుంది మార్జిన్స్ థర్టీ పర్సెంట్ వరకు రావచ్చు అని చెప్పి చెప్పారు అండ్ అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ స్టాక్ లాస్ట్ వన్ ఇయర్లో చాలా భయంకరంగా గ్రో అయింది టూ థౌజండ్ రూపీస్ నుంచి ఎయిట్ థౌసండ్ రూపీస్కి అంటే దగ్గర దగ్గర ఫోర్ టైమ్స్ గ్రో అయింది కదా ఎందుకు గ్రో అయింది వీళ్ళ సేల్స్లో చాలా మంచి గ్రోత్ వస్తుందన్న ఎక్స్పెక్టేషన్స్తో గ్రో అయింది బట్ కానీ ఈ కోటలో వీళ్ళ సేల్స్లో గ్రోత్ అనేది సింగిల్ డిజిట్లో వచ్చింది కదా ఎప్పుడైతే వాల్యుయేషన్స్ ఎలా స్ట్రెచ్ అయిపోతాయో వాల్యుయేషన్స్ ఎలా స్ట్రెచ్ అయినప్పుడు గ్రోత్ రాలేదనుకోండి యాక్చువల్ గ్రోత్ వస్తుందనే వాల్యుయేషన్ అంతలా పెరుగుతుంది గ్రోత్ రానప్పుడు డెఫినెట్లీ డిసప్పాయింట్మెంట్ అన్నది ఉంటుందన్నమాట సో సో అలాగే ఈ స్టాక్లో కూడా ఈరోజు మనకి ఆ డిసప్పాయింట్మెంట్ అన్నది కనబడింది అండ్ ఆ పుల్ బ్యాక్ అన్నది వచ్చింది అండ్ వీళ్ళ ఎంప్లాయీ కౌంట్ విషయంకి వచ్చినట్టు ఎంప్లాయీ కౌంట్లో డ్రాప్ కనబడడానికి మేనేజ్మెంట్ చెప్తున్న రీజన్ ఏంటంటే బేసికలీ వీళ్ళ ఇంటర్నల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో కొన్ని సిగ్మెంట్స్ని అవుట్ సోర్స్ చేసేసాం సో ఈ అవుట్ సోర్స్ చేయడం వల్ల ఇంటర్నల్ హెడ్ కౌంట్లో మీకు నెంబర్ తగ్గుతుంది బట్ కానీ అవుట్ సోర్స్ ఎక్స్పెన్స్ మీరు చూసినట్టయితే అది పెరుగుతుంది అందుగురించనీ మీకు ఎంప్లాయీ హెడ్ కౌంట్లో కౌంట్ తగ్గుతుంది అని చెప్పి చెప్తున్నారు ఓవరాల్ గా ఈ స్టాక్ గురించి మాట్లాడుకోవాలంటే వాల్యుయేషన్ అయితే డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఎందుకంటే బికాస్ ఇంత ఇలా స్టాక్ పెరిగిన తర్వాత వీళ్ళు గ్రోత్ డెలివర్ చేయనట్టయితే మాత్రం డెఫినెట్లీ పుల్ బ్యాక్ వస్తుంది కాకపోతే కంపెనీ అయితే మంచి కంపెనీ న్యూ ఇయర్స్ బిజినెస్ చేస్తుంది సో ఒకవేళ గ్రోత్ మళ్ళీ బ్యాక్ వచ్చినా లేకపోతే స్టాక్ ప్రైస్ బాగా కరెక్ట్ అయినా అంటే ఇంకో టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కరెక్ట్ అయినా కూడా డెఫినెట్లీ కొంచెం అట్రాక్టివ్ వ్యాల్యుషన్ లోనే దొరుకుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ఇండియా మార్ట్ రిజల్ట్స్ మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే పర్సిస్టెంట్ సిస్టమ్స్ చాలా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది వీళ్ళు రెవెన్యూస్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్ట తో కంపేర్ చేసి ట్వంటీ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్ట కంపేర్ చేసి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిట్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేసి సెవెంటీ పాయింట్ నైన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్లో కూడా సిగ్నిఫికెంట్ లాస్ట్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఈవెన్ లాస్ట్ కార్టర్తో కంపేర్ చేసినా కూడా థర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళు డెలివర్ చేసిన లో సిగ్మెంట్ వైజ్ బ్రేక్అప్ చేసి మనం చూసినట్టయితే అక్రాస్ సిగ్మెంట్స్ చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళు ఎబిట్ అండ్ ప్యాట్ గ్రోత్తో పాటు ఈవెన్ ఎబిట్ అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా చాలా మంచి గ్రోతే డెలివర్ చేస్తున్నారు అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ చాలా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసరికి స్టాక్ ఒక టైంలో చాలా బాగా పెరిగింది బట్ కానీ మార్కెట్ కరెక్ట్ అయ్యేసరికి ఈ స్టాక్ కూడా కొంచెం పుల్ బ్యాక్ అన్నది చూసింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది టాటా పవర్ యొక్క సబ్సిడీ కంపెనీన టాటా రిన్యూబుల్ ఎనర్జీ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీని సపరేట్గా ఐపీఓకి తీసుకురాబోతున్నారో దీని వాల్యుయేషన్ ఫోర్ సెవెంటీ త్రీ మిలియన్ డాలర్స్గా ఉండొచ్చు అని చెప్పి ఒక సోర్సెస్ ద్వారా వచ్చిందని చెప్పి బిజినెస్ న్యూస్ ఛానల్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి ఇంకా దీని మీద టాటా గ్రూప్ నుంచి అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే రావాల్సి ఉంది కైస్ దట్స్ ఫర్ టు డేస్ డైలీ మనిషి ఈ రోజు మన డైలీ మనుషులు ఏవైతే అప్డేట్ షేర్ చేసానో అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయటైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పార్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ అకౌంట్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను సాయి పత్రి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను టిల్ దన్ హె గ్రేట్ వే weekend.